नमस्ते अन्ना अंदर की नमस्कार कर्नाटक को चेंदिन 34 मंदी युवकुलु प्रसाद शेट्टी अने एजेंट द्वारा 2019 कुवैट को रावडं जरिगिंदी इंडिया निंची वारिनि पंपिंचेटप्पुडु 40,000 जीतं मंची उद्योगालनि चेप्पि आ योक्क एजेंट नम्मबलकडं जरिगिंदी अलागे विवरालेकि वेळ्ळिते कुवैट को वच्चिन तर्वात आ योक्क युवकुलकु 7 नेललु गडिचिना सरे ఎలాంటి ఉద్యోగాలు దొరకలేదు చేతిలో చిల్లిగవ్వలేక ఆకలి కోసం అలమటించారు దీంతో తోటి ప్రవాసులు ఎంబసీ అధికారులు అలాగే దాతల సహకారంతో ఎలాగోలా వారు 7 నెలల తర్వాత ఇండియాకు రావడం జరిగింది ఇండియాకు వచ్చిన అనంతరం మోసగించిన ప్రసాద్ శెట్టిపైన మంగళూరు నార్త్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఏజెంట్పైన ఎటువంటి చర్యలు తీసుకోవలేదని చెప్పి ఆ యొక్క యువకులు వెల్లడించడం జరిగింది అలాగే ఆ యొక్క యువకుల్లో ఒకడైన ఉస్మాను స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ వెళ్ళినందుకు ప్రసాద్ శెట్టికి మెడికల్ కు 10,000 అలాగే సర్వీస్ ఛార్జ్ కింద 65,000 మొత్తం ప్రతి ఒక్కరు 75,000 అందించామని చెప్పి అలాగే కువైట్ కు వెళ్ళిన తర్వాత ఉద్యోగాలు రాకపోక నరకం అనుభవించామని చెప్పి రోజుల తరబడి తిండి లేక ఉండేదానికి సరైన చోటు లేక ఇబ్బందులు పడినట్లు ఉస్మాన్ తెలిపాడు అలాగే 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా సరే తమకు న్యాయం జరగలేదని చెప్పేసి ఒక్కొక్కరం 75,000 చెల్లించామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క రూపాయి రాకపోగా ఆ యొక్క ఏజెంట్ను అరెస్ట్ చేయడం గాని అతనిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పి అలాగే పోలీసులు అడిగినప్పుడు దర్యాప్తు చేస్తూ ఉన్నాం విచారణ చేపడుతూ ఉన్నామని చెప్పి 3 ఏళ్ల నుంచి ఇదే సమాధానం చెప్తూ ఉన్నారని చెప్పి స్థానిక మీడియాకు వెల్లడించడం జరిగింది అలాగే ఎవరైనా కువైట్ గాని గల్ఫ్ దేశాలకు వచ్చినప్పుడు దయచేసి ఏజెంట్లు మాటలు నమ్మి వేలకు డబ్బు అప్పు చేసి వారి చేతిలో పెట్టి ఇతర దేశాలకు వెళ్లి ఇబ్బందులు పడద్దని చెప్పి ఆ యొక్క యువకులు తెలపడం జరిగింది కాబట్టి కువైట్ మరియు ఇతర దేశాలకు వెళ్ళేవారు దయచేసి ఏజెంట్ల మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్.